తెలుగులో ఎన్టీఆర్ తర్వాత ఎక్కువ కాలం నంబర్ వన్ స్టార్ గా ఉన్న హీరో చిరంజీవి. ఆ తర్వాత ఈ స్థానాన్ని దక్కించుకున్న హీరోలు లేరని చెప్పాలి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్స్ నంబర్ వన్ రేస్ లో ఉన్నట్లు కనిపించినా ఇద్దరి మధ్య ఎప్పటికప్పుడు గట్టి పోటీ ఉంటోంది. దీనికి వరుస హిట్స్ అందుకునే విషయంలోనూ ఇప్పటి స్టార్స్ సక్సెస్ కాకపోవడంతో తెలుగులో నంబర్ వన్ పోస్ట్ ఖాళీగానే ఉందని చెప్పాలి. అయితే బాహుబలి సక్సెస్ తర్వాత తెలుగుతో పాటు నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన ప్రభాస్ కు నంబర్ వన్ స్థానం దక్కించుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే బాహుబలి 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న యంగ్ రెబల్ స్టార్ మరోసారి హిట్ కొట్టడం దాదాపు ఖాయమే అని మూవీ లవర్స్ ఫిక్స్ అయ్యారు. ఇక బాహుబలి తర్వాత వరుసగా మరో 2 హిట్స్ కొడితే తెలుగులో ప్రభాస్ నంబర్ 1 అనిపించుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ తదుపరి సినిమాను అతని స్నేహితులు యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తుండటంతో ఆ సినిమాను సక్సెస్ఫుల్ గా తెరకెక్కించేందుకు చాలా కేర్ తీసుకోవడం ఖాయం. కాబట్టి ప్రభాస్ ఖాతాలో బాహుబలి 2 తర్వాత 2 హిట్స్ పడితే టాలీవుడ్ లో నెక్స్ట్ మెగాస్టార్ యంగ్ రెబల్ స్టారే అనడానికి ఛాన్స్ ఉంటుందన్నది చాలా మంది అభిప్రాయం. మరి ఈ అవకాశాన్ని ప్రభాస్ ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.